రాజమౌళికి కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? రామ్ చరణ్ ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదే. ఎందుకంటే ప్రస్తుతం సీరియస్ మోడ్లో కాదు, ఒక యావరేజ్ మోడ్లోనే. మరికొంచెం లేట్ చేస్తే నిజంగా రాజమౌళికి కోపం రావచ్చు. ఎందుకంటే దర్శకధీరుడు ఏం చేసినా పక్కా ప్లానింగ్తో చేస్తాడు. తన షెడ్యూల్ని ఎంత పెద్ద హీరోలు ప్రొడ్యూసర్లు మార్చమన్నా మార్చడు. ఎందుకంటే అలాంటి కమిట్మెంట్ ఉంటేనే అలాంటి వాళ్ళతో సినిమా చేస్తాడు రాజమౌళి. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ అంటూ రామ్ చరణ్ అలాగే తారక్తో కలిసి షూట్ చేస్తూ తన షెడ్యూల్ని 40% కంప్లీట్ చేసుకున్నారు. ఇక కొంత పెండింగ్ ఉంది. మరి ఈ సమయంలో రామ్ చరణ్ తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడు. మరి సినిమాకు ముందు నిర్మాణం, సినిమా తర్వాత మళ్ళీ ప్రమోషన్స్, ఆ తర్వాత ఇప్పుడు బోల్డ్ అన్ని ఏర్పాట్లు, వీటన్నిటికీ సంబంధించి అసలు రెస్లెస్గా ఉంటూ తన తండ్రి కలను నిజం చేయడానికి ఓ కొడుకుగా 110% బాగా కృషి చేసి తన జాబ్ని ఫుల్ఫిల్ చేశాడు. కానీ ఇప్పుడు ఇదే అతనికి ఒక పెద్ద మైనస్గా మారుతోంది. ఎందుకంటే ట్రిపుల్ ఆర్కి సంబంధించి స్టార్టింగ్లో ఉన్న లుక్కి, చరణ్కున్న ఇప్పుడు లుక్కి ఫేస్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎందుకంటే అతని నిద్రలేని రాత్రులు, చాలా స్ట్రెస్ఫుల్ జీవితం. ఎందుకంటే కలెక్షన్లు, ఆ లెక్కలు, వాటికి సంబంధించిన కన్ఫ్యూజన్స్, వీటి మధ్య చాలా టెన్షన్ పడిపోవడం వల్ల అతని ఫేస్లో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయని రాజమౌళి కంగారు పడిపోతున్నాడు. ఎందుకంటే తన సినిమాలో తన హీరో పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాడు. దానికోసం సంవత్సరాలు సంవత్సరాలు జిమ్లో కూర్చోబెట్టడానికైనా ఆయన సిద్ధమే. ఎంత డైట్ పెట్టి వాళ్ళని సన్నగా తయ్యాలన్నా, లావుగా పెంచి బాహుబలిలా మార్చాలన్నా ఆయన సొంతమే. కాబట్టి ఇలా రామ్ చరణ్ లుక్ పట్ల కాన్సన్ట్రేట్ చేయలేదని ఆయన రామ్ చరణ్తో కాస్త గట్టిగానే చెప్పారట. ప్రస్తుతం అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి కనుక మిగతా వ్యవహారాలు నీ కింద ఉన్న డిపార్ట్మెంట్కి అప్పగించి నువ్వు తొందరగా ట్రిపుల్ ఆర్ షూటింగ్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలని చెప్పడంతో రామ్ చరణ్ కూడా సరే అని చెప్పారట. దీంతో మళ్ళీ రామ్ తన తిరిగి మంచి లుక్లోకి రావడానికి, అలాగే మరి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా తన రిలాక్సింగ్ లుక్లోకి ట్రై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. ఏది ఏమైనా రాజమౌళి మాటకి ఎవరైనా విలువ ఇవ్వాల్సిందే కదా. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.